సాయంత్రం వాళ్ళిద్దరూ పాడిన పాట ఇంకా నా చెవుల్లో మారుమరుగుతుంది. నీకు వినిపిస్తుందా? లేదు, కనిపిస్తుందా చూడు. వాళ్ళు రాత్రంతా అలాగే పాడుతున్నట్టున్నారయ్యా. నమస్కారం. ఆప్ కల్ శామ్ సే అభీ తక్ యహీ గా రహే హై? రంగా, నేను వెళ్ళి పూజారిని కలుస్తాను. నువ్వు ఈ లోగా సామాన్లు విసర్ది. అలాగే అన్నయ్య. అయితే మీరు తెలుగు వారు అన్నమాట? తెలుగు మాట్లాడారు కదయ్యా. ఎవరు? విజయనగరం. వారు? మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు. నా పేరు రంగా. నా పేరు సుబ్బలక్ష్మి. మీరిక్కడ? మా తండ్రి గారు పోతే అస్థికులు నిమజ్జనం చేయడానికి వచ్చాం. అలాగా? మాది హైదరాబాద్ అండి. నేను మా ఆవిడ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం. అవును, మీరు తెలుగు వారు అయ్యండి, హిందుస్థానీ సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు? మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం. శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం. మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే. మా ఆయన మామూలు అభిమాని కాదండి, వీరాభిమాని. ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు, ఈయన ముక్కు నోరు కూడా కోసుకుంటారండి. దాని మాటకేం గాని, నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా చాలా గౌరవం. ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడంతా పాపని వేపని. మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది, కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు. లేదండి, ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లి. కన్నతల్లి సాటి వస్తుందో చెప్పండి. ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం. విఘ్నేశ్వర అమ్మా, 99 బాబాయ్ చెప్ప. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగాం. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహం అంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్ మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే
సమాధి మంత్ర పరివేష్టిత శుభ్ర దీపే శ్రీరాగ సేవ్య చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించేవాడిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే వాళ్ళ ముహూర్తం పెట్టుకున్నా. వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలి. అంతా మీ పెద్దమ్మ చూసుకుంటుందిరా. మళ్ళీ పేచీలా, బొమ్మపాలు తాగమంటే వద్దనమో రాయిత్తున్నారమ్మా. వాంతి కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. అమ్మయ్యా పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను, పద పదండి. ఆహా మంచి శకునం, నా భవిష్యత్తుకి తలుపులు తెచ్చుకుంటున్నాయి. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో నేను ముచ్చివాడి కదా సార్, వర్ధమాన గాయకుడిని. వృద్ధి చెందిన తర్వాత వద్దుగా ఆయన వర్ధమాన అనమాట. ఎందుకు మాకు నువ్వు ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాంధీ. నువ్వేంటి ఆఫీస్ జుమ్మ కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్ళి మీ అమ్మగారిని కలిసి డ్యూయెట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయెట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమాన గాయనివా? లేదండి వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేరు, ముందు జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుడిని దర్శకుడిని నేనే సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు మాకు, ముంబై నుంచి విదేశీ కంటాలు చాలా ఉన్నాయి, స్వదేశీ కంటాలు అక్కర్లేదు. దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. దుర్బలం విషోధైర్యం నిర్భయత్వం మరొకత అజాడ్యం వాక్పటిత్వం చ హనుమత్ స్మరణ. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడికి వచ్చినట్టు? లక్ష్మి లక్ష్మి, మాకు హారతీయ సిద్ధమైతిరా? ఇస్తా ఇస్తా. శ్రీమతి, పొద్దుటే ఈ కృష్ణుడి వేషం ఏమిటి, ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ. వాకిట్ ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణాయ సాధులు. చాప్తరిచే టైం తెలుసుగా. క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు, మేము మృగ్గు పెట్టదముగాక. ఏడ్సెలమ్మా, సాత్ సాత్ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావా. ఏం లేదు రంగయ్యన్న, కృష్ణాష్టమి కదా, మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచి జీవిద్దాం అనుకుంటే ఏది, ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థల మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టద్దు. ఏడ్చినట్టుంది, ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయడానికి అర్హత ఉండద్దు. ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యవాణి యాస లేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్యకు ఊరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా. తాను ఏం చేత? పెద్ద మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా, అందుకు మీకు మేమిప్పుడు మజ్జిగ తెచ్చదము త్రాగుడు. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె. నీ బిందె అన్నాను కదా. చెప్పలేకుండా పట్టుకుపోతాను. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ సొంత నా చెప్పు. సార్ సార్ నా ప్యాకెట్ సార్. నీ గరిట్ల అయ్యో ఇలా ఇరికిపోయాడు, మెల్లగా దేవబాబు చే గరిట అయిపోతుంది. పొద్దునే బరివాడు దొరికింది తీసుకో. ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద.
అదృష్టం అంటారులేండి. ఏదో మీ నోట్ చదవలేండి. ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ ఎందుకు? మరి ఇంకే పేపర్లు కట్టుకురావాలో చెప్పులు పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టిన క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో నేను వెళ్ళి పెద్దయ్య గారి కేసరి కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. మా ఆయనకి ఎంత ఆవేశం. అయ్యో ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా దెబ్బల మధ్యలోనే ఇంత ఉండుంది. అవును ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కట్టుకున్నారు, పట్టుకొచ్చిల్లేమో మధ్యలో వాయించారు. వాయించరు? ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్ప వాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగమ్మా అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళు, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళు. అప్పా లేవయ్యా. అరే మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు సంగీతం పేరుతో సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకింపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పడ్డట్టున్నాయి. ఓన్లీ 500 రూపీస్ ఇస్తాను. డోంట్ వరీ, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నైన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1, ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపికలం గోపాలనం అయిపోతాం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వే
కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట, నాకు సరిగములు కూడా రావే. ఎత్తారా? దాని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్ కు వచ్చేసింది అన్నయ్య. మందు రెండు డోసులు వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా? టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏంటి రూల్స్? గిల్స్ అంటున్నారు. మంది ఇచ్చారు కదా, ఫీజు చెల్లించుకోమంటుంది. చదువుదినా? తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలిస్తుందట. ఎంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామా. నాకైతే అంతా ముందైన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరిక అంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ. అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి. ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళు ఉన్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు,
ముమ్మాటికి వద్దు, 6-8 అని వచ్చింది అది వాడు చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు, 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఊరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేళ్ళు సార్. 3? క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా చెప్పు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల, ఇదే రోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈరోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. తర్వాత రండి, పరిచయం చేస్తాను. చూడండి అయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకే భయం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా, కూర్చో. ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నాకెట్టగుట్టుది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అవును వీరయ్యా, ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా, మీలో ప్రతిబంది, ఆ ప్రతిభకు భగవంతుడేవో దారి చూపించాడు. అదే నీ సంస్కారం వీరయ్యా. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య, మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేనెంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళండి రా. ఏంటి, అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటే మరీ నువ్వు రాయ్యా, ఏంటి రమ్మంటుంటే నువ్వు? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. అబ్బా రావయ్యా, శంకరయ్యన్న కాస్త ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు, బయలుదేరి. ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ స్వరపరిచిన సావిరహే చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంలోనే వీరికి 5వ సారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది. ఈ చిత్ర నిర్మాతగా మా చిత్ర సంగీతానికి ఉంది, ఈ ఘనతంతా మా సంగీత దర్శకులు ఉంది. అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం ఏడుపొస్తోంది కాబట్టి ఉన్నాను. అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరులో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి, వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా
ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గాని ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంతకు ముందే వరల్లా జై హింద్. ఇరుగుదిష్టి పొరుగుదిష్టి నాదిష్టి. మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, ఐదు సార్లు వరుసగా వస్తే ఏమంటారు? ఏమంటారు? వీళ్ళ దుంపలు దిగ ఐదు సార్లు వీళ్ళకే రావాలని ఏడుస్తారు. ఇంతమంది కళ్ళజోడు తీయండి, ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? నా తమ్ముడు ఇంత గొప్పవాడు అనిపించింది. నిజమేనండి, ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి ఓ భార్య లేకుండా చేశాడే. వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడు, అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు. ఏం అదృష్టమో నా మొహం. ఏ వదినా, మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిదున్నప్పుడు? అరే, నువ్వు చెప్పింది ఎప్పుడు, నేను వినంది ఎప్పుడు? ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఖాతరు చేశావా? ఓ అదా వదినా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు. ఇంతకంటే నాకింకేం కావాలదినా? మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం. ఇదిగో నీకు ఆరోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి. గంట మోగింది, ఎవరో అడుగు పెట్టారు. నేను చెప్పలా, భగవంతుడు నా కోరిక విన్నాడు. మహాలక్ష్మిలా ఉంది. కూర్చోండి. నువ్వు లేవకమ్మా, అలాగే ఉండు. ఏమండి రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తుందని దేవించండి. ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తుంది. నా పేరు సురేఖ అండి. నా పేరు రుక్మిణమ్మ. మా వారి పేరు చెప్పకూడదు. అయ్యో, వారి పేరు తెలియకేవండి, మహానుభావులు. మా వివి ఛానల్ వాళ్ళండి, సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి. మా రంగాకి ఇవ్వమ్మా. ఇదిగో రంగా. సరేనండి. ఈ క్యాసెట్ తీసుకోయ్యా. నమస్కారం అండి. ఇది రవీంద్ర భారత్ క్యాసెట్ అండి. అవునండి. థాంక్స్ అండి. ఆగండి. ఈ అమ్మాయి పేరు సురేఖ. వస్తానండి. ఏమిటనమ్మా, నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలనిపించడం లేదు. మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా? లేదండి, నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి. శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. దాన్ని నాకే అప్పగిస్తారు, అప్పుడు ఎన్నోసార్లు కలవాల్సి వస్తుంది కదండి. కలవడం కాదు, ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే. అలాగేనండి, వస్తానండి. అలాగే అలాగే. సురేఖ సురేఖ ఆగు, శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు. వెళ్ళొస్తానండి. అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమండి, ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. వచ్చావమ్మా, శ్రీరంగం వారి ఇచ్చారా? ఎస్ గ్రాండ్ పా. ఏమిటి ఇలాగే వెళ్ళావా? నో గ్రాండ్ పా. మరి నువ్వు చెప్పినట్టే పట్టు శారీ, బిగ్ బొట్టు, ప్యూర్ భాష, గుడ్ బిహేవియర్, 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? వాళ్ళ దూవెనలు మనకెదుగు తాత. దూవెనలు కాదమ్మా, దీవెనలు. దీవెనలు ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్త్ పస్త్ కళ్యాణం వస్తు సంథింగ్ లైక్ దట్ సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ, అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా యా యా, తీసుకో చెప్పి చెప్పి. Da 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 da
గోవిందా గోవిందా ఎడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆ కట్టేటరా ఏమైనా యాక్సిడెంటా కాదురా అన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థెవరో కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరరావు ఆ మహానుభావుడు ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అమ్మాయి అనుకున్నాడు పక్కకు రమ్మన్నాడు మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను స్తంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను ఇచ్చాడా అసలు ఎడం కన్న అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది పంజాబీ సిక్కులా టర్బన్ ఏంటా ఇది ఆ సిక్కు కాదమ్మా వేరే సిక్కు కర్మ కర్మ నో థ్యాంక్స్ ఏమిట్రా ఈ కర్మ ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకం అయిపోతాం అంతే మరి వంట వరపు పని వాళ్ళ చేతి చేద్దాం అంటే మడి ఆచారం చదువుతాం అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది భిన్నా భిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను వావ్ ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు జస్ట్ 20-22 లా అనిపిస్తున్నారు ఇంకొక 2 ఏళ్లు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా 2 ఏళ్లు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు ఈ బెండకాయ ఎప్పుడు కాస్తా హై స్వీటీ ఓసారి ఎలా వస్తారా ష్యూర్ తప్పకుండా ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది ఇవాళ మీ పెళ్లి రోజు కదా అవును పెళ్లి రోజు కదా ఏమిటా ఓరచూపులు ఓరచూపులు కాదు ఎడం కన్నా అద్దం పగిలితేను తలక కట్టేంటి తలనొప్పిగా ఉంటేను ఇవాళ జనవరి 16 అయితే ఏంటట మన పెళ్లి రోజు తెలుసు కానీ ఏం లాభం తలక కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎనాసన్ వేసుకొని పడుకోండి మీరు ఎప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కాదు రేపు చేయబోయే డ్యూయెట్ గురించి ఆలోచిస్తున్నాను డ్యూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయన నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది ఏమిటో చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా ముమ్మాటికి జరిగి తీరాలి పిచ్చి వదినమ్మా ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్ అలాగే ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును చందు చందు ఆ బాబాయ్ స్వీట్స్ థ్యాంక్ యూ నమస్కారం బాబాయ్ నమస్కారం అండి అదిగో మా అమ్మ అమ్మా చిన్న అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను ఇప్పుడు కాదులేరా నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను సరే ఇంకా ఆలస్యం చేయకు రాజమ్మ వసంతరా రెడీ అయినా థియేటర్ అంతా నిండిపోయిందే
అలాగా రెండే టికెట్లు ఉన్నాయి. అయ్యో పోనీ లేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడచ్చు, వెళ్ళండి. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారం కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్ సార్. చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగు అతనే, వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మ. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని. సరస్వతి పుత్రులు, గాన గంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా, కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా జాగ్రత్త. పోనీ బాబా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టు ఉంది. ఎంతమంది జనవరా? అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నది మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా పక్క సరేనా బాబు. కూర్చోమ్మా, కూర్చోండి సార్. మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చింటున్నాడు. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈరోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నా. Yeah.
ఏంటి ఆపేసాడు ఏమైంది ఏం లేదమ్మా కరెంటు పోయింది మైకులు పనిచేయట్లేదు నేను వెళ్ళి చూస్తాను చందు మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశారు పిచ్చివాడా అటు నీకు శృతిలయలు నేర్పిన కన్నతల్లి ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు ఈ ఇద్దరు శ్రోతలు చాలరా ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానిక నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా పదా అమ్మా బాబు మైకులు పోయాయా అవునమ్మా నిన్నంత వరకు ఆయన ఏమన్నారు నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా అవునమ్మా మీరు చాలా అద్భుతంగా పాడారు మీ ముందు మేమెంత బాబు ఒక చిన్న మనవి చెప్పండమ్మా వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్నా అమ్మా మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు అందులో ఒక పాటలో ఆయన అన్నారు స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి ఇక కోటి రాత్రులు మీ నాన్నగారు అద్భుతంగా రాశారు బాబు వీడి చేత ఒక క్యాసెట్ లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు తప్పకుండానమ్మా కుడికన్ను అదిరినే కూడిన తరుణాన కుడికన్ను అదిరినే కూడిన తరుణాన కొండల రాయనికి కోటిరా
రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మన సురేఖ కూడా వస్తుందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు. మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి. అవునండి, ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కోసం కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చారా చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడితే ఇట్లా దేవుడి ఫోటోలు తీస్తున్నా. నువ్వు ఉండవయ్యా. అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. రామే రండి, రంగా కాస్త తలుపు దగ్గరికి. అలాగే వదిన.
వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు లేదన్నయ్య ఈరోజు అందరి కళ్ళు నీ మీదే వదిన ముందు అన్నయ్యకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి ఇస్తాను మా నాన్నగారు శంకావూర్తుల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయనకి తెలియదండి పాపం ఏది అదోసారి ఇవ్వండి మీ నాన్నగారు కూడా శతావధానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఇక్కడలేరండి అక్కడెక్కడో మా ఊళ్ళో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేంటి నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదేమిటి చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకన్నా గట్టిగా అడుగుతున్నావు అసలు ఒట్టి మనిషి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేట తీసుకోండి మీరు ఉండండి ఎవరేం పెట్టా తెలుగు నేను అనుభవిస్తున్నాను అక్కడ వాటర్ ఉందో లేదో టికెట్ ప్లీజ్ చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని ఈ పల్లవి మూడు సార్లు నుంచి పాడుతున్నావు చంద్రశేఖర్ ఎవరమ్మా చుక్కల్లో చంద్రుడా కరెక్ట్ గా చెప్పారండి ఫస్ట్ ఈసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా మూడు ఆయన ఉన్నారు తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా యు ప్లీజ్ వాచ్ అవుట్ దిస్ టు మచ్ ఫర్ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే స్టాక్ లెట్ యు షో కర్ట్ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బి ఎ ప్రాబ్లం అమ్మా క్షమించు ఓకే ఓకే ఆయన ఎంత పెద్ద సింగర్ అండి ఎన్ని భాషల్లో మలయాళం కన్నడ తుళు 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 ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక హౌదా ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంత మంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు నేను చంద్రశేఖర్ ఈగలే నోడి ఈగలే నోడుతుని గురువార వంద చంద్రశేఖర్ అవరే ఎంత సౌభాగ్యం నువ్వు చంద్రశేఖర్ అల్వా ఆ హుడిగి హెల్త్ని ఒంద నిమిషం నువ్వు రాఘవేంద్ర స్వామి మీద తుంబాకాకి తేలిద్దురు వంద రిక్వెస్ట్ చూడమ్మా సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుపుతో ఉన్న వాళ్ళ గుళ్ళు అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్గారు చెప్పారండి ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంత ఇదేమైనా న్యాయమా చెప్పండి చాలా అన్యాయం బాబు ఇంక వెళ్ళు కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా ఇంకా నయ్యం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేరానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడురానా అమ్మా వద్దులేమ్మా పర్వాలేదు అన్నయ్య తీసుకోమ్మా కడుపు నిండా తినండి తినండిరా తినండి మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు నమస్కారం అండి రామ్మ కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది అలాగే పదమ్మా ఆవిడ శ్రీరంగ బ్రదర్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి సంతకం అసలు ఒట్టి మంచి కాదు మధ్యలో అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు చాలా థ్యాంక్స్ అండి అటు ఇటు దొల్లు పాపని తీసుకొచ్చారు రాను అసలు ఒట్టి మనిషి కాదు
మీ బామ్మ దొల్చుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషం. బాబుకి పెద్ద పెట్టుకుందాం. బాబుకి పెద్ద అని పేరు పెడదాం ఉంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పుడు వస్తున్నాయి? ఎప్పుడు వస్తున్నాయా? కంగారు పెట్టేది చిన్నపిల్లలు ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. జాగ్రత్త చూసుకోండి మరి. తీసుకొస్తారు మంచి వాణి. టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటో కర్మ? అయితే అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు? మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి? అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ ఊరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడు. భగవంతుడు ఏమిటి పరీక్ష జరగాలని ఏమైనా జరిగితే? ఏమి జరగదు, ఏమి జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నాను, ఆయన హస్తమస్ చాలా మంచిది. నేను వినిపించుకుంటాను, కొంచెం తొందరగా తీసుకోండి. అది జరిగిందా? పదే పదే ఇందాక మీ దగ్గర కొంచెం సంతకం పెట్టించుకుంది, ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. ఇదే మొదటి కాల్పు, ఇప్పుడు పుట్టింట్లో పోస్ట్ కావాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మంచిలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్థిరాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం పగలేదు. ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా, అయ్య కలలు పండగ, ఇమ్మనరే దేవతల, ఈ తల్లికి వరము, ఈ రాణికి స్వరము, ఇహము పరము. కడుపు చల్లగా, అయ్య కలలు పండగ, ఇమ్మనరే దేవతల, ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇదము పరము. ఇప్పుడు శ్రీరంగం బ్రదర్స్ చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా? అవును, ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహన శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు. సంగీతం ఒక మత్తు మందుల పంచేయగలగా, అవునండి, దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. కౌసల్యకు తప్పని అమ్మ వేదన, మన రామ కీర్తన. రామం దశరథ రామం దంచ విరామం ధరి జసోమం, రామం దశరథ రామం
సాధస గమన పాద పాసన తప్పదు ఉదయ వేదన మేఘాలకు తప్పదు మెరుపు వేదన ఏంటమ్మా ఒక్క క్షణం గరిమల నా ఊరితో ముత్తుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ నాదికి స్వరము ఇహము పరము కేక పెట్టగా శోకంలో పుట్టినంట రామాయణము శోకంలో పుట్టినంట రామాయణము శ్లోకంగా పెరుగునంత జన్మల రుణము ఆ రుణానుబంధమే ఈ శిశు జననం నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు తాతయ్య శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూమచ్ గా చెప్పావనుకున్నాను కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఎ మిరకల్ డెడ్ తాతయ్య అన్బిలీవబుల్ అవునమ్మా వాళ్ళిద్దరే ఉద్దండులు అందులో ఆ చిన్నాయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్ అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు అవునా ఏమో నాకింకా ప్రేమని పంచలేదు నా ప్రేమని పొందలేదు మరి నప్పుడేలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి అలాగే తాతయ్య శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు
నానా నానా తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అన్నమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్నా కన్నా అదే పదే నీవు సే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా, డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు, ఎప్పుడు వస్తున్నాడు, ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు, అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది, అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది, మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా. అవునండి, కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే అయినా వాణ్ణి రానివ్వండి, ఎవరికెవరు రాసి పెట్టున్నారో, ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్ మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్, ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే మీరు నాకు అదిగో మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు. మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది, ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా, అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు. అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు. మరి మీ చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఏం పర్వాలేదు సురేఖ, పద. తీసుకోకుండా పాట నేర్పి పాడించుకుంటారట మరి. నేను ఇప్పుడు ఒక డ్యూయట్ చేస్తున్నాను, అది నీకు నేర్పుతాను. ఏమిటో అది? నీ చంటే ఒక చెంచితోంటే వెన్నెలలో వీటది, నీ వెంటే ఒక చంద్రిక ఉంటే ఉన్నమితో పాటది. అదే కదా ఇది ¡Gracias!
వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే, కట్టుకో. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. చాలా ప్లెజెంట్ పర్సన్, అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు, అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేదు. నేను అప్పుడెలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పు. తాతయ్య. అమ్మా, నువ్వు నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంట? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించడం గౌరవించారన్నమాట? అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో గానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా మూడు మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభ ముహూర్తం వచ్చేసింది, రండి కూర్చోండి. థాంక్యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మారెడ్డి. నమస్తే. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సీకేపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతి. తాతయ్య, షీజ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. చూసారా మా ఆయన ఎంత తొందర పడిపోతున్నారు?
I'm Govardhan Reddy. San Francisco lo untanu. I see. Working as a senior consultant officer in Microsoft. Maa vaadiki akkada oka pedda bangala o farmhouse. Excuse me. Ippudu avane uddandi. Actually ga nee India ku raavadame. No, thanks. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశవాళి భోజనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ వెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ డు యు సే మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఏం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి ఐదుషాలో రెడీ అయిపోయేస్తుంది. రామసరి అలాగే అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది, నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్న? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల ఏమిటి ఇది, నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితే పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయివాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది, అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే మేజర్, కనీసం దాని మాటైన అడగవా? ఏంటండి అడిగేది, నాకు ఆ మాత్రం తెలియదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతనెవరో రెడ్డి అంటున్నావు. అవును మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి మీరు మీ కాలపు చాదస్తాను వేరు, ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా, ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి బెంకి ఘటాన్ని కట్టబెట్టాం, అనుభవించు. శ్రీమన్ మనోహర సురాగిణి దివ్య మూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాధి ముంత పరివేష శుభ్ర దీప్తే మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంవితే మంగళం మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం, అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే, రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని, ఊరి ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్, దానికి ఈరాకే సాక్షి. చెప్పిడి పిల్లల్ని కాసేపు బయటకు తీసుకురా. ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా, వద్దు ఇక్కడే ఉండాలి. అవును రంగగారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క. మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంత నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ ఓసారి ఇలా వస్తావా? సురేఖ ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు, నువ్వు కట్టుకునేది నన్నొక్కడే కాదు నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి దరిద్రం కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రేనా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని ఆల్రెడీగా ఒప్పుకున్నారన్నమాట? చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు, ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే, అదే
ఆ శ్రీనివాసాచార్యుల గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేసుండేవారా? అఖిల అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేను ఎక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్నపిల్లండి, దాని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈస్ అ మేజర్. డూ యూ నో దాట్? ఏంటి మీరు మీదకి వస్తున్నారు, కొడతారా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. మరి నువ్వు ఇష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో అమ్మా. ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక ఎవరైనా అక్షింతలు ఇస్తేగా. ఇవిగో నా అక్షింతలు చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను, నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోక్కర్లా. ఆ టేబుల్ గార్డ్ ఎందుకు చేతి మాట? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా? అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. చందు చందు నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమానం తనౌ సర్ప. ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైం లో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన చాలా అలర్ట్ గా ఉంటాను. రావడం అయిపోయింది, నన్ను చడామడ వాయించేయడం అయిపోయింది, ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకిద్దరు భార్యలు, ఆరు రాడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముస్తెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో, డిస్మిసల్ లెటర్ తీసుకుంటావో. ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే. అనాథాశ్రమం, ఉక్కు పచ్చలారని పిల్లలు. ఇలాంటి ఆక్రందలు, ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి, ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. అనాథాశ్రమం మెరుగుపరచాలని, బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండు. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్ నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. నువ్వు ఎస్పీ బాలుగారు లాగా మంచి సింగర్ వే కాదు, మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది, అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలుగారి భార్య పేరు సావిత్రిగా. భోజనం రెడీ, రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా అఠానలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. తంటరాయి. ఏమిటి ఇవన్నీ? నీ రెండు చేతులతో చేసినవేనా? నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా, నాలుగు. అత్తరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా?
అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు. ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి. సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయట్ అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే. నిజమే అనుకోండి, వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి, మనం కూడా అదే మూడ్లో ఉన్నాం కాబట్టి రండి. బ్రహ్మాండమైన పాట వస్తుంది, మీరు చేయగలరు. ఏకాక్షరమై మురిసే
ఆకాశమంతా మనదే మన అని చెప్పలేని ఓం సత్యసాయే నమః ఓం సత్యసాయే నమః కూర్చోండి సార్ నమస్కారం సార్ నమస్కారం ఏంటి హుషారుగా ఉన్నా లేదండి నేను పాడిన పాట ఒకటి ఇందులో రికార్డ్ అయింది మీ గిఫ్ట్ గా ఇద్దామని వచ్చాను చాలా థ్యాంక్స్ అయ్యా నువ్వు మొదటగా పాడిన పాట కుడి కన్ను చాలా బాగుందయ్యా థాంక్యూ మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో నువ్వేంటి ఇలా వచ్చావు నీ పాటలే నీ పేరు అందరికి తెలియాలని తెలుపుకో తీసుకోండి ఇప్పుడే ఇచ్చారమ్మా చందు చాలా బాగా పాడానమ్మా అమ్మా 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 ఏమండి అమ్మా ఏమండి అమ్మా సార్ డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ ఏమైంది చందు ఏమైంది నువ్వేం కంగారు పడుతున్నావు నేను చూస్తాగా ఏమైంది అయ్యా ఏమైంది ఇందాక బాగానే ఉన్నారయ్యా నీకు నాలుగు మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్లో నా చేత రికార్డ్ కూడా చేయించారు I'm sorry, Chandu. నాన్న చిన్న మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు ఈ ఆయన గారికి దూరంగా ఉండలేనేమో అన్న భయం పట్టుకుంది నాన్న అలా నువ్వు కండు తడి పెడితే మా ఇద్దరు ఆత్మలకి శాంతి ఉండదు బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకే అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివరి మాట నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకుని మొండమంటావే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడువి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అప్పుడు అబ్బాయి లక్షలు ఖరీదు చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేను నాకే చెప్తాను మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయం చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం మంగళసూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నరసారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు
నీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి, న్యూసెన్స్ కేసు కింద పోలీసు అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం, ఫ్యామిలీ మ్యాటర్ ప్లీజ్, మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే. నోర్మై, మందు తాగి తాగి నీ నోరు చెత్తకుప్ప అయిపోయింది, నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో, ఇంకేం మాట్లాడదు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవ క్షమించండి గురుజీ, నారాయణ నారాయణ నారాయణ. అయ్యో ఏమైందయ్యా, ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకు ఇంత భయంగా ఉంది. భయం ఎందుకే, వంటరాయిలా ఉంటే నాకేం కాదు. పద అన్నం ఉంటుంది. లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన మూడు నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయినాను. చూడు మళ్ళీ మొదటికి వచ్చింది. పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం, ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మిపెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్ళం మెళ్ళ కట్టేస్తానంతే. అయ్యా ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి వెళ్ళడానికి ట్యూన్స్ కొట్టేసి వాళ్ళ బయలుదిస్తే ఇన్ని సంవత్సరాలు పనిచేసి పాలిచ్చే పొదుగునే కోసం తినాలనుకుంటామాల్సింది నేను కాదు పెద్ద. హలో, ఏ హాస్పిటల్? రంగా అయిపోయింది బాబు గారు, హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే కాడపోయి మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం? మనిషి అంటే తర్వాత ఏదో ఒక నాడు పోవాల్సిందే, కానీ మీ త్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఎందుకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ. నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6.5 నిమిషాల పాట చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే శంకర మహాదేవను హరిహరను. మరి మీరు కోరస్ లో మా వాయిస్ లో ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు, ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టి దాంతో ఆమె రెచ్చిపోయి
కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాన్ దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏమిటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూస్ చేస్తాడు. అదన్నమాట ఆయన ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తలగుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్ ఇలా రారా. ఏడవటండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నించబడతా. పైగా 6 నిమిషాల పాటలో 6 నిమిషం కూడా లేని ఓహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొల్తే గా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి. అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండి మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువబాయ్ అమెరికా ఏమిటి? అవును వీళ్ళేరి అరకు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఏమండి మన అమెరికా సంగతి ఏంటి? ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్యా, కూర్చో. నువ్వు చెప్పా బాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెళ్తున్నాం. సంగీతంలో కూడా అలాగేనండి. మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు ఏమిటి పెద్దయ్యా? మీ పోటీ వాళ్ళు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడడం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పడదురు కానీ రండి. ఏమిటి వీరయ్యా ఈ ఆవేశం? రండి బాబు, నేను చెప్తాను రండి. అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి సార్. ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధాయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరెంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడనయ్యా. పర్వాలేదు పాడు. సమానమెవ్వరు నీకిల ఉమారమణ, పాహి పాహి ఓ శ్రీచరణ, రమా వినోది వల్లభా, నమామి స్వరసుమాభరణ, నాదసదన శృతిధన, ఆనా. ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమి అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌళరాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా? ఏమిటి విందామా? అలాగే. శ్రీచరణ రమా వినోది వల్లభ,
సార్ మీకు పాట నచ్చిందా? నచ్చడేవిటా అద్భుతంగా ఉంటాను. వాళ్ళని తప్పకుండా అమెరికా తీసుకెళ్తాను. చాలా సంతోషం సార్. మాతో పాటే మా ఇంట్లోనే ఉండు గాని మా తోబుట్టు అనుకుంటాం. ఇన్నాళ్ళు మీరిద్దరూ పెద్ద మనసున్న మనుషులే అనుకున్నాను బాబు, కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు, ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. అవునండి, చందు గారు మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఏంటి, అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్, నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసండి ప్లీజ్. ఆ సొలుంగు నాలుగు రికార్డింగ్ థియేటర్ గడిచింది. ఎప్పుడు యావది చంద్ర సార్ కాల్సి అడ్జస్ట్ ఆచన్న నాలిక థర్స్డే 24th. ఆమా అడ్డే నాలిక ఫుల్ డే ప్రైవేట్ ఆల్బమ్ పండ్రారే, ఎప్పుడు అప్పా? ఓకే దీపక్ జీ, బాంబే ఆకే గానా గాతం. ఒక్క డేట్ ఇప్పంటారు సార్ ప్లీజ్. కాదనకండి, మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విరోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు, హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంత భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి, మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. బుజ్జి ఆయనకి డేట్ ఇచ్చి నమస్కారం. సురేఖ ఏంటండి, ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి, ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలు అండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే అయ్యిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. హలో అమ్మా, నాన్నలేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నాడు, ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో వద్దురా, అమృతవర్షి అయితేనే బాగుంటుంది. నమస్కారం సార్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడ గెలుచుకుంటుంది, ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా. నమస్కారం సార్, పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. యావండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూల్లో లేనప్పుడు మీరు చేసిందే కదా, ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత
తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దన్నాలు దండలు ఇవ్వలేవు. టాప్ టెన్ లో కూడా మన పాటే నంబర్ వన్ గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మినీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ వన్ గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారు ఏంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండ వేసి రవ్వలొంగర డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనక ఆయన తీసుకున్నారా? లక్షణంగా బాగుంది. సొమ్ముకడిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏమనుభవిస్తున్నావే? నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా, అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంతకాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంతకాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండ వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారు అనుకుంటున్నావా? శ్రీక, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం, నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేవిరించడం. ఇదిగో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపి నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి, నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మెరుగు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నంతరకి ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, కూర్చో కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచె పట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్, చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోబోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు, మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాలగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనే మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు, ఆయన మతిక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు. ఆ వెళ్ళేదో మీ ఇద్దరే వెళ్ళిరండి.
ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్ మనోహర సురాగిణి దివ్య మూర్తే గంధర్వ ఎందుకీ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తోంది. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చింది అనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి. సార్, మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా. ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్, ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకుందాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే, తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నారేమిటండి ఆ పెద్ద ఆయన? కటువుగా మాట్లాడటమే కాదండి, ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మొన్న సాంగ్ కంపోజింగ్ కింద పెడితే సాంగ్ పేపర్ని చించి నా మొహాన పారేశారు సార్. ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చురకన చేసి మాట్లాడారు సార్. ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు, సరిగమలు రాని వాళ్ళు కూడా పనికొస్తారంటూ తను నానా తిట్టు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశారు సార్. ఒకటి కాదు, నిప్పు తొక్కిన కోతుల నానా భీమతో చేస్తున్నారు సార్. మీరు గమనించారో లేదో మా గురించే కాదు, మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంటుగా రాకపోతే పూర్తిగా మునిగిపో. సురేఖ, నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డాట, నిజమేనా? అవును, నిజమే. ఆ ప్రొడ్యూసర్ని కొట్టినంత పని చేశారు. ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డీలలో అందరి మీద విరుచుకు పడుతున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరి వస్తున్నాను. ఎందుకు పెన్నాను అందరి మీద అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టరే కదా, ఆయనకు జబ్బేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? గడిపేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడు లేంది ఏమిటి? నీకేమో పిచ్చెక్కిందా? పిచ్చి మెర్రి రెండు ఎక్కినాయరా, ఎవరికి ఏమిట? అందరికి, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికి. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు నీకేమైందన్నయ్య? నాకేం కాలేదురా, నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య, నీకేదో జరిగింది. లేకపోతే మనల్ని పోషించి లాభం లేదు. నువ్వు బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు నువ్వు కాదు, నువ్వు నాన్నయ్యే కాదు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళు పోటీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. తలుపులు వేసుకునేగా పడుకునేది, ఈ లోపల బందిపోడు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు
ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి ఆ మాటలు ఇప్పుడు ఎందుకు నీ కడియం ఇలా ఇవ్వు ఇవ్వరా మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్ ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం ఇది ఇలానే ఉండని వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను ఎక్స్క్యూజ్ మీ ఆప్కా టికెట్ ప్లీజ్ ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి ఐ విల్ చెక్అప్ అండ్ టెల్ యూ సార్ మిస్టర్ శ్రీనివాసాచారి మిస్సెస్ రుక్మిణి మిస్టర్ రంగాచారి మిస్సెస్ సురేఖ మిస్ స్వాతి మాస్టర్ సాయి వీళ్ళు తర్వాత స్టేషన్లో జాయిన్ అవుతారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయడానికి మనసు రాలేదు నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు కడసారి వాడవటంతో ఎంతో గారాబగ్గా చూసుకునేవాడు విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కవణం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు ఒక్కరోజు తను పస్తుడి కూడా నాకు ఉంది కొనుక్కోండి మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను చిన్నపిల్ల తన పట్టకు రావలసిన గుర్తింపు కీర్తి మనం కలిసినంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు రంగా సమర్థుడండి మీ పేరు నిలబెడతాడు మంగళం రాగరాగిణి మంగళం శృతి సంవితే మంగళం నాదరూపిణి గీర్వాణ్యై నిత్య మంగళం పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరోగా డేట్స్ క్యాన్సిల్ చేసాం ఇంకా ఆలస్యమైతే రిలీజ్ దెబ్బతింటుంది సార్ ఇదే రెడీమేడ్ ఫుడ్ కాదు తప్పని చేతులు పెట్టాలి వాళ్ళకు స్టేజ్ ఉంది సార్ దాని దగ్గర పాట రావడానికి టైం పట్టదా ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు చూన్ కుదరలేదా అవునన్నయ్య లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను మర్చిపోకుండా తినాలి తమ్ముడు రారా స్కూల్ టైం అయిపోతుంది టాటా టాటా వేడిగా ఈ కాఫీ తాగు ఆ పాట శివరంజన్ లో అయితే బాగుంటుంది నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా అక్కర్లేదు నాకు అన్నయ్య వదిన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలవాటు పడ్డ మనుషులు కదండి నాకు అలాగే ఉంది రెండు రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి చూస్తూ ఉండండి మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతుంది ఎస్ ఐఎమ్ ష్యూర్ నాకు నమ్మకం లేదు ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు ఇటుకుంటున్నాయి ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు అలాటపడుతుంది తీసుకోండి ఇదిగోమ్మా నమస్కారం బాబు కూర్చోండి కూర్చోండి అమ్మా ఈరోజు జనవరి 16 గుర్తుంది బాబు మీ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలు ఇద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారు ఆయనకెందుకమ్మా బాధ అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి మూల విరాటును కాదని ఉత్స విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి ఆవేశంలో మాట పొడిలిందే కాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముడిని కాదమ్మా
థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఆటో డ్రైవర్ ఓకే వెల్కమ్ నా బొండాలేవి పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తా అమ్మకి ఇచ్చేసావుగా పిచ్చి పిచ్చి ఆశాలేకు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు చిల్లర కక్కుర్తి ఉందికో దొంగ బ్రదలై నువ్వే ఊర్వాయ్ సార్ నమస్కారం సార్ హలో నమస్తే మీరు శ్రీరంగం వారి మనిషి కదా అవునండి ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండట్లేదు చాలా పేలవంగా మరీ నీరసంగా కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను ఐ ఆమ్ వెరీ సారీ ప్లీజ్ క్యారీ ఆన్ అవును చందు అందరూ చెప్పుకుంటున్న మాట ఇది ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల గాని లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టం రంగాన్ని చేసిన మొదటి తప్పు నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు నమస్తే అండి నమస్తే నమస్తే నమస్కారం అండి రండి రండి వాళ్ళు వచ్చేసారు మీరు రావడం లేదా పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కారు పంపిస్తాను అదేవి సార్ వెళ్ళిపోతున్నారా ఇక్కడ వరకు వచ్చి మా బాబును ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది లోపలికి వచ్చి మా బాబును ఆశీర్వదించి వెళ్ళండి సార్ పోనీ కూడా రండి రండి సార్ రండి మా బాబు పుట్టినరోజుకి అసలు కళ్ళ మీతోనే వచ్చింది బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసన్ పెట్టుకున్నాం పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబును ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది రండి సార్ అలా కూర్చోండి ఏమండి ఏమండి ఏమిటి ఎవరు వచ్చారో చూడండి ఎవరు సార్ కూర్చోండి సార్ థాంక్స్ అమ్మా తమ్ముడు రారా అదేమిటి చోపలో కూర్చోబడి నేను వెనక్కూర్చున్నాను అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా వాళ్ళు ముందుకు వస్తారు పర్వాలేదు కాసేపే కదా పిల్లల్ని చూపించావా లేదండి వాళ్ళు అప్పుడేమిటి ఈ లోపు నువ్వు మాట్లాడబడి మర్చిపోతే అసలే మతిమరు మనిషి అవతల వాడు ఒకటికి వెళ్ళాడు రెండుకి వెళ్ళాడు చూడు సర్దు బాగు చేయి తను సర్దుతుంది మీరు వెళ్ళండి సురేఖ్ గారు రండి బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారేమిటి మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని ఆయన మీరు బయటికి పంపించేశారని ఇందులో ఎంత రుజువు ఉంది మీరేమైనా అనుకోండి సార్ ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి కాదమ్మా ఉంది ఆ పెప్ప లేదు ఆ కిక్కు లేదు ఆ రితం లేదు ఆ మెలోడీ లేదు ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలేదు చిత్రం ఇది ఎలా అవుతుందండి 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది సరే అదే జరిగింది ఇక్కడ లేచారేమిటి ఏమండవాయ్ యాతా వాత తేలింది ఏమిటంటే మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు లేవు ఇప్పుడు ఎందుకు అవన్నీ వాళ్ళ మనిషికి గౌరవంతో వచ్చిన అతిథి నేను మాట్లాడుతుంటే నా బుద్ధి కొండ ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరు కలిసి మళ్ళీ పాటలు కట్టండి అప్పుడు చూడండి ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి కన్న వేణు గంధా
సారీ ఐమ్ సారీ నీ మగని కీర్తికి నీ మగడే కర్తయని పిచ్చిగా తలిచావుతు మేదా ఎంత పిచ్చిగా తలిచావు మాట కూడా పెగలడం లేదంటే ఇదేదో థ్రోట్ ప్రాబ్లం ఏంటుంది? అది ముదరక ముందే దయచేసి నా మాట విననే. నీ పాట కోసం తహతహలాడి మాబోటి అభిమానులు తాతయ్య, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అడుగడుగున అవమానాలు, అపజయాలు, వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారు అని చాలా భయంగా ఉంది తాతయ్య. చూడమ్మా, నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి, అందుకే ఈ అరిష్టాలని. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలో చేయటం మంచిదని. లేదు తాతయ్య, నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు, అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకు కాదు, దేవుళ్ళంటే ఆ పెద్ద ఆయనకి. రే, స్నానం చేరా, వెళ్ళరా, వెళ్ళు. ముందు నాకు నీళ్ళు పోసే పెద్దమ్మాడుచుకో. ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపంరా. ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? వినాయకుడు అన్ని నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతులు చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చింది అని పెద్ద చెప్పాడు. అందుకనే నువ్వే పార్వతీదేవి అనుకుని నీ చుట్టూ తిరిగాను. ఇక నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే. అయితే అన్నం పిల్లల చుట్టూ 3 సార్లు తిరుగు, కడుపు నిండిపోతుంది. నువ్వేమిటే మధ్యలో, నేను ఇటుకెళ్ళి వెళ్ళి మొక్కుంటా అంతే. ఏమిట్రా ఈ గొడవ? ఇంత పెద్దవాడి వై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? నేను పెద్దవాడిని ఏమిటి? మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా? నేను పెద్దవాడికన్నా పెద్దవాడినా? చాలా పెద్దవాడివి. మరి పెద్దనాన్న పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మిసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా, ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచారు, పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో వెతుకుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తనంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో. నా మాట విన్నానా? నాన్న సాయి పడిపోయారు. హలో తాతగారు, నాన్న ఎందుకో పడిపోయారు, తొందరగా డాక్టర్ తీసుకున్నారా? తీసుకెళ్ళి ఇవ్వగలవా? అలాగే సార్, తప్పకుండా ఉంటాను సార్. కాలిపోతుంది, మాట కూడా మాట్లాడలేదు. చూడండి డాక్టర్, రంగా, మరేం పర్వాలేదయ్యా, డాక్టర్ తీసుకొచ్చాను. ఎవరు తీసుకురమ్మన్నారు? మాట్లాడకయ్యా, డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైం కు తగిన మంది ఇస్తే పనిచేస్తాను. మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి, హుషార్ అడ్మిట్ హిమ్ ఇన్ హాస్పిటల్. ఒక్కసారి తలుపు తీయండి, మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికి కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది, మీరన్న మాటలు కాదండి.
నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజం వెంట చెప్తాను, తలుపు తీయండి. నన్ను క్షమించండి. అవునండి, మీరు చేసిన పాపానికి నన్ను శిక్షించండి, చెప్పండి. కానీ చివరి వరంగా మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఫోన్ వచ్చింది. హరిద్వార్ లో ఉన్నారు. శరణు శరణు సురేంద్ర సన్ను తచ్చరణు శ్రీ సతీ వల్లభ. ఏమిటి అవుతారు? ఏమిట్రా నువ్వు చేసిన తప్పు? చెప్పుడు మాట విని మాట్లాడతాను. దీంట్లో
పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రాయింది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్త అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారి మనసు గాయపరిచాను. మీరెంత మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాకు పలికింది, నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించాన దమ్ములు వచ్చి చెచ్చు పెట్టాను. దేవుళ్ళాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదు అక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గుర్తు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లు చూపించలేదా? ఎవరికి చూపించుకోలేని మొండికేసాడు. ఏ, ఎందుకని? అయితే నే మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని? నాన్నకి మరి అంత జ్వరం ఉంటే చెన్నైలో స్నానం చేస్తారా? ఏం పర్వాలేదమ్మా, బాబు గారికి అన్ని తెలుసు కదా. అందుకేగా గంగా భవానీని వేడుకుంటున్నది. నాన్నకి తొందరగా తగ్గిపోవడానికి మంచి మంది ఇవ్వండి నాన్న. అలాగేనమ్మా. నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మగవాణ్ణైపోయానన్నావు కదా, నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, సరేనా? ఏది ఒక్కసారి అన్నాను. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు పిలువ,
తపమేమి చేసను ఈ రామయ్య మనుజుడై లక్ష్మణుడు అన్నాయను చుబిలువ తపమేమి చేసను రామయ్య తపమేమి చేసెను తెలియ అనుజుడై లక్ష్మణుడు అన్నాయను చుబిలువ తపమేమి చేసెను రామయ్య తపమేమి చేసెను తెలియ దూరమై లక్ష్మణుడు కనుగులో కనువైన తన సతికి దూరమై చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింప గమపదని సరి ఆ
అగ్రజుడు రాఘవుడు తమ్ముడాయను చుబిలువ తపమేమి చేసెను లక్ష్మణుడు లక్ష్మణుడు తపమేమి చేసెను తెలియా అగ్రజుడు రాఘవుడు తమ్ముడాయను చుబిలువ తపమేమి చేసెను లక్ష్మణుడు తపమేమి చేసెను తెలియా